వ్యవసాయం అంటే దండగ అనే రోజు నుండి పండుగ అనే రోజుకు వచ్చామన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రవీంద్ర భారతిలో రైతుబడి డిజిటల్ మీడియా మిలియన్ మైల్ స్టోన్ కార్యక్రమం జరిగింది. రైతుబడి డిజిటల్ మీడియా ద్వారా 10 లక్షల సబ్స్క్రైబర్స్ ని సాధించిన రైతుబడి సంస్థకు అభినందనలు తెలిపారు గుత్తా. టెక్నాలజీ పెరిగే కొద్దీ భవిష్యత్తులో కొన్ని వృత్తులు కనిపించవన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఇతర రంగాల్లో అభివృద్ధితో పాటు వ్యవసాయానికి టెక్నాలజీని జోడిస్తేనే మానవ మనుగడ సాధ్యమన్నారు నిరంజన్. రైతు సోదరులందరికీ కూడా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున టెక్నాలజీ పెరిగిన సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వ్యవసాయంలో మనం ఎంతవరకు దాన్ని స్వీకరించగలుగుతాం, ఎంతవరకు దాన్ని అమలు చేయగలుగుతాం, అమలు చేయడం ద్వారా ఎంతవరకు మనం లబ్ధి పొందుతాం. అల్టిమేట్గా అందరికి కావాల్సింది పండించడం, అమ్ముకోవడం, దాని ద్వారా మన జీవనం కూడా నడుపుకోవడం, దాని ద్వారా లాభం కూడా పొందడం అనేటువంటిది ప్రధానమైనటువంటి. కాబట్టి రైతు బడి ద్వారా రాజేంద్ర రెడ్డి గారు అందించేటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంకా విజయవంతం కావాలని చెప్పి భవిష్యత్తులో రైతు సోదరులకు ఒక మార్గదర్శిగా ముఖ్యమంత్రి గారి ఒక దూర ఆలోచనతోనే దూర దృష్టితోనే ఇవాళ ఈ కార్యక్రమాలు పెట్టారు. ఇవన్నీ జయప్రదం చేసుకోవడానికి మనందరి యొక్క సహకారం కూడా అవసరం. ఒక విశ్వవిద్యాలయం చేయాల్సినటువంటి పనిని ఇవాళ నరేంద్ర రెడ్డి చేస్తున్నాడు. నేను ప్రభుత్వంగా ప్రభుత్వ మంత్రిగా సాక్షాత్ వ్యవసాయ మంత్రిగా నేను తప్పకుండా అంగీకరించక తప్పదు. ఎందుకంటే ఒక కృషి జరిగినప్పుడు అభినందించకపోతే అది సంస్కారం కాదు. ఈ కృషి కొనసాగాలి. ఎంత సాంకేతికత జరిగినా, ఎంత విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందినా, రాబోయేటువంటి ఇంకా ఎన్ని ఏళ్లకైనా ఎన్ని వందల వేల సంవత్సరాలకైనా ఈ సృష్టిలో మానవుడే కాదు చరాచర జీవులు జీవించినంత కాలం ఆహారం అవసరం. ఆహారాన్ని ఇవ్వగలిగేటువంటి ఏకైక వృత్తి వ్యవసాయం. ఇది ఎల్లప్పటికీ ఉండేటువంటి వృత్తి వ్యవసాయం. ఇది మారని వృత్తి వ్యవసాయం. మారుతున్నటువంటి కాలంలో వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఇతర వృత్తుల్లోకి పోయి వ్యవసాయం లాభసాటి కాదని, లాభసాటి కంటే కూడా గతమంతా ఒక ఆత్మన్యూనతా భావానికి రైతాంగానికి గురి చేసినటువంటి పరిస్థితులు పాలకుల నుంచి వ్యవసాయం అంటే ఆ ఆత్మన్యూనతా భావంలోకి వెళ్ళి బయటపడడం కోసమైనా మాకెందుకు బయట కర్మ అని చెప్పి దీని బదులు వదులుకొని ఇంకే పని చేస్తున్నా సరే బతుకుతామనేటువంటి స్థితికి ఒక 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 మానసిక స్థితికి ప్రజలు చేరుకున్నారు. దాంట్లోంచి బయటపడ్డాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అయితే చాలా వరకు బయటపడ్డాం. పక్క రాష్ట్రం కూడా బయటపడాలి, వాళ్ళు కూడా ఇదే స్థితికి ఎదగాలని చెప్పి నేను మనసారా ఆకాంక్షిస్తున్నా ఒక రైతు మంత్రిగా.